చదువును వ్యాపారంగా మార్చేసి కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఏర్పాటు చేస్తూ చట్టాలు తెచ్చి చదువులకు బడులకు కాలేజీలకు పోవడానికి పేదవాడు మధ్యతరగతి పిల్లలు ఆ మధ్యతరగతి పేద కుటుంబాల అవస్థల పాలు కాకుండా వారికి తోడుగా నిలిచిన ప్రభుత్వం మనది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలో బహుశా ఎక్కడా జరగని విధంగా అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేయటం ద్వారా ఈ పథకం జనవరి 26వ తారీఖున ఈ పథకానికి నాంది పలుకుతా ఉన్నాం. జనవరి 26 నుంచి ఒక చదువుల విప్లవాన్ని తీసుకురాబోతా ఉన్నాం. స్కూళ్ళ రూపురేఖలను మార్చబోతా ఉన్నాం. పిల్లలను బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. చదివించే తల్లికి అండదండలుగా ఉండేందుకు విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2 ఏళ్లలోనే మన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతా ఉన్నాం. దశల వారీగా మొదలుపెట్టాం. ఈ సంవత్సరం కొన్ని, ఆ తర్వాత మరో 2 సంవత్సరాలలో కొన్ని, అంటే మొత్తం 3 సంవత్సరాలలో గవర్నమెంట్ బడులను పూర్తిగా రూపురేఖలను మార్చబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బడులు ప్రారంభించడానికి పిల్లలకు ప్రారంభించే నాటికే పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు ఇవన్నీ కూడా బడులు ప్రారంభించే నాటికే పిల్లలకందరికీ కూడా అందేచ్చగా చేస్తామని, ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి స్థాయిలోనూ పేద కుటుంబాల పిల్లలకు అండదండగా ఉండడంతో పాటు నాణ్యమైన విద్యను ఇచ్చేందుకు ప్రతి ప్రయత్నము చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం.